నమ్ముకున్న పార్టీని నమ్ముకు సిద్ధాంతాన్ని నమ్ముకున్న బ్రతికిన నాయకుడికి ఈరోజు సమీకరణ అంటగడతా ఉన్నారు. పార్టీయే ప్రాణంగా భావించి పార్టీ జెండా కప్పుకొని చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇదిగ మాత్రం కాదు. ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా అధికార దర్పంతో వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వాడు వీడు అని చెప్పి బూతులు తిట్టిన నాయకుడు ఈ రోజు కోడెల గారి స్థానంలో ఎట్లా తీసుకురాగలుగుతారు? ఆ రోజు చంద్రబాబు గారి మీద సిబిఐ విచారణ జరిపించాలి. అన్యాక్రాంత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు గారు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నారు, ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద సిబిఐ ఎంక్వైరీ చేపించాలి అని చెప్పి హైకోర్టుకు వెళ్లిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి ఆస్తులు విధ్వంసం చేసి వాళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈరోజు మేము నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కానీ పల్నాటి గడ్డ మీద ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడిన నాయకుడు ఎవరంటే కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు జరిగిన అభివృద్ధికి సాక్ష్యం ఎవరు అంటే కోడెల శివప్రసాదరావు గారు.